వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆ కాకరకాయ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కాయలు అండ్ ఈరోజు మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే మనకి చికెన్ కర్రీ అంత ఫేవరెట్ అయిపోతుందండి అండ్ వన్స్ దీన్ని టేస్టీగా ఒక్కసారి టేస్ట్ చేస్తే ప్రతిసారి ఈ కర్రీనే తినాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఓకే మనం ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఆ కాకరకాయలు మనం మామూలుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసి చూపిస్తాను మీకు అది కాకరకాయ ఇది ఆ కాకరకాయ ఆ కాకరకాయలుగా పిలిచే బోడ కాకరకాయలు అండి ఇవి ఇవి మనం కాయలు చూసుంటారు దీని చెట్టు ఇలా ఉంటుంది దీని పువ్వులు ఆకులు కూడా ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది లేట్ అవ్వకుండా చూసేద్దాం ఇక నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే వీటిని మనం ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నామండి ఇవి గింజలు కడితే అంత టేస్ట్గా ఉండవు కానీ అన్నీ కనుక లేతగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ లాగా ఇక దీనికి కావాల్సింది ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాం అండ్ ఇందులో కాజు వేసుకుని వండుతున్నాను కాజు నానబెట్టానండి అండ్ ఆయిల్ ఫ్రై అయింది ఆయిల్ హీట్ అయ్యాక ముందు కాకరకాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నట్లయితే దాంట్లో ఉన్న పసర యొక్క ఇది ఏదైతే ఉందో అది పోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక్కసారి కనుక ఈ కర్రీని తింటే ఇక మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా ఈ కాయ ఈ సీజన్ ఎప్పుడు వస్తుంది ఈ కాయలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తారు అంత టేస్ట్గా ఉంటుంది అండ్ వచ్చేసి ఈ కాయల్ని అంత తక్కువ అంచనా వేయకండి ఇవి చాలా మంచివి దీంట్లో మెడ్ మెడిసినిక్ వ్యాల్యూస్ ఎక్కువ ఉన్నాయండి అవి మనకి చాలా రకాల వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది క్యాన్సర్ వంటి వాటికి కూడా మందుగా దీన్ని వ్యవహరిస్తారంట ఇక మనకి ఈ ఆ కాకరకాయలని దోరగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఆ కాకరకాయలు చాలామంది కాకరకాయలు కాకరకాయలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే ఆ కాకరకాయలు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ప్రదేశాల్లో దీన్ని బోడ కాకరకాయలు అంటారు బోడకా బోడ కాకరకాయలు అంటారు మనమైతే ఆ కాకరకాయలుగా వ్యవహరిస్తాము అండ్ దీంట్లో మెడి మెడికల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇటువంటి మనకి సీజనల్గా వచ్చే వెజిటబుల్ అండి ఇది మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు ఇవి చాలా తక్కువగా వస్తాయి అండ్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి ఇవి మాక్సిమం కాస్ట్గా ఉంటాయి కాబట్టి సీజన్లో కంపల్సరీ మాకు ప్రతి ఇయర్ సీజన్ వచ్చినప్పుడు ఒక్కసారైనా సరే ఇవి దొరికితే తెచ్చుకోవాలని మేము అనుకుంటామండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇక మనం ఫ్రై చేసేసుకున్నాము ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి మనకి ముక్క కొంచెం వడులతో చూసుకోవాలి అండ్ కాజు వేసాను అండ్ ఆనియన్స్ వేసాను ఇవి ఫ్రై అయిపోతే మనం ఆనియన్స్ని మగ్గించుకోవాలి బాగా అండ్ ఇందులో కొంచెం ముందుగానే కొద్దిగా ఉప్పు వేసి మగ్గబెట్టుకున్నట్లయితే బాగా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అండ్ ఆల్మోస్ట్ ఉల్లిపాయలు కుక్ అయిపోయాయి ఇక ఇందులో వచ్చేసండి దీంట్లో మసాలా అనేది చాలా బాగుండాలి ఇక పసుపుని యాడ్ చేశాను మనం మసాలా మంచిగా వేసుకుని కర్రీ వండుకుంటే మనకి చికెన్ కర్రీ కూడా దీని ముందు దిగదొడిపోయా అని చెప్పుకోవాలి అంత టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఇక ఈ రెసిపీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక వెజిటబుల్ని తీసుకునేటప్పుడు అది మనకి ఎంత పౌష్టిక ఆహారం అన్నది ఇప్పుడు రీజన్గా అందరూ చూస్తున్నారు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీన్ని నేను ఇంట్లోనే నేను ఆడుకుని మిక్సీలో ఆడుకుని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు అలానే ఉంటుందండి అస్సలు పాడవదు అండ్ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఇప్పుడు కొత్త అల్లం పచ్చి అల్లం వస్తుంది కదండి అల్లాన్ని అలా ఉత్తినే ఉంచేస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అల్లం బేగా పాడైపోతుంది కాబట్టి ఆ పచ్చి అల్లం వచ్చినప్పుడు మనం ఇలా కొంచెం ఎక్కువ అల్లం తెచ్చుకుంటే ఒక రెండు కొమ్మలు చెట్టుకుని మిగతా అల్లం మనం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి అల్లం పాడవదు అండ్ మనకి ఈ మసాలా కూడా చాలా అందుబాటులో ఉంటుంది అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ కర్రీస్లో ఎప్పుడు కూడా అండి రా సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు వాడడం చాలా మంచిది అండ్ సాల్ట్ అనేది మనం యాజ్ యూజువల్ ఎలాగా ప్రతి దాంట్లో మనం వాడతాం కాకపోతే కళ్ళు ఉప్పు వాడడం అనేది చాలా మంచిది నేను కళ్ళు ఉప్పు కూడా వాడతాను ఎగస్ట్రాగా వేసే దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తాను నేను ఇక దీంట్లో కారం వేసుకుందాం కారం సరిపడగా వేసుకోవాలి అండ్ స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి ఇక మనం ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా ఇక ఆ కాకరకాయ ముక్కల్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఆ కాకరకాయ ముక్కలు వేసేసాను అండ్ ఇవి ఒక్కసారి బాగా ఆ మసాలా ఈ కారం ఉప్పు ఏదైతే ఉందో ఈ ముక్కలన్నిటికి బాగా పట్టేదాకా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసి కొంచెం వాటర్ పోసేసి మనం కలుపుకున్నట్లయితే బాగా కుక్ అవుతుందండి ఒక్క బాయిల్డ్ అయ్యాక అప్పుడు దానికి సరిపడగా నీళ్ళు పోసుకుని మనం కుక్ చేసుకుంటాం అండ్ ఇది చాలా పర్ఫెక్ట్ అబ్బా స్మెల్ అయితే సూపర్ వస్తుందనమాట చాలా బాగుంది మీతో పాటు మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ రీసెంట్గా నా హెయిర్ స్టైలి వీడియోకి కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారండి చాలా 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 అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది అండ్ ఈ కర్రీ ఏదైతే ఉందో దీంట్లోకి ఈ మసాలా యాడ్ చేస్తే దాన్ని ఫ్లేవర్ ఇంకా చికెన్ కర్రీతో సమానంగా ఉందండి చాలా అసలు ఎంత ఫ్లేవర్ వస్తుందంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ఈ మసాలా అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ కర్రీ రెడీ కర్రీ నచ్చిందిగా ఇంక లేట్ ఎందుకు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్పెషలీ హార్ట్ఫుల్లీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ సో మచ్